సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెట్రిమారన్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకేల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావనశ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిక్త సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరగించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి ఫైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెగ్రిమార్ దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లొకల్లో మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ పాప ఆక తమిళరై భావన ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికీ సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాత అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి ఫైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెగ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లొకల్లో మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమార సైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావనశ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెగ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శ్వల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట్ అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిక్త సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకేల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లో మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శ్వల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంట్ అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావనశ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాత అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలర్వర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్లో కథ అందరికి తెలిసిన పా పాత అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమిడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ద్దరికెక్కిచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమార సైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమారెద్దరికెకిచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట్ అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికీ సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శ్వల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శ్వర్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి తమిళై తమిళ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమార సైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి శ్వర్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పా పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీకి ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు బిగినింగ్ లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి శైల్ మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమార సైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమార సైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరణీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలరవర్సు బాలాజీ శక్తి సైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమార సైన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట అనే మిషన్కు కుమారసైన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత్తు పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికీ సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీన ఇలర్వర్సు బాలాజీ శక్తి స్వై తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇద్దరికీ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకెల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హాంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాతూ పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారికి ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆపక ఆక తమిళరై భావన స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలైన పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్లో లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతది అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా పెరగించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకి ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్లో గేమ్స్ వంటివి బాగున్నాయి సినిమా పేరు విడుదల పార్ట్ వన్ నటీనటులు సూరి భవానీశ్రీ విజయ్ సేతుపతి చైతన్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలరవర్సు బాలాజీ శక్తి స్వైల్ తమిళై మరియు ఇతరులు దర్శకుడు వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ గ్రహీత వెడ్రిమార్ ఇచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల పార్ట్ వన్ మైకేల్ నెల్సన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో నటుడు సూరి ప్రధాన పాత్రలు నటించారు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి దీన్ని సమీక్షలు చూద్దాం కథ తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవులు మరియు అల్లొకల్లోల మార్గాలతో చుట్టుముట్టుబడిన ఒక సున్నితమైన గ్రామంలో కుమారసేన్ సూరి పోలీస్ అధికారిగా నియమింపబడతాడు అలాగే అతను పోలీస్ శిబిరంలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు కాగా అక్కడ కొండలను విలువైన ఖనిజాల కోసం తవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభు ప్రజాదళం నాయకుడు పెరుమల్ విజయ సేతుపతిని పట్టుకోవడానికి ఆపరేషన్ కోస్ట్ హంతా అనే మిషన్కు కుమారసేన్ ప్రాతినిధ్యం వహిస్తుంటాడు దురదృష్టవశాత పెరుమలైన్ యొక్క ఆచూకీ గురించి పోలీసుల అధికారులకు ఎవ్వరికీ తెలియదు కానీ నిజాయితీ గల పోలీస్ డ్రైవర్ అయిన కుమార్ సైన్ అతని ప్రధాన స్థానాన్ని కనుక్కుంటాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది డ్రైవర్ చెప్పిన మాటలను పోలీసులు నమ్మారా ఈ కథ ఆప ఆక తమిళరై భావన శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి పోలీసులు పెరుమాలని పట్టుకున్నారా లేదా అని వాటన్నిటికి సమాధానం కావాలంటే విడుదల పార్ట్ వన్ మూవీ చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకుడు బెట్రి మాలెన్ సినిమాకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు ఆయన తీసుకున్న కథ కథనాలను సహజత్వంతో గొప్పగా తెరకెక్కించడం తిట్ట సాధారణ ప్రజలతో పోలీసులు ఏ విధంగా ప్రవహిస్తారు అనేటటువంటి అంశాలను విడుదల పార్ట్ వన్ లో భాగంగా చూపించారని వెట్రి మాలెన్ నిజాయితీ నిజానికి విడుదల పార్ట్ వన్ లో కథ అందరికి తెలిసిన పాతదే అయినప్పటికీ కూడా ఈ పీరియాడిక్ డ్రామాని తన అలరించే స్క్రీన్ ప్లే కథనంతో బాగా తెరకించాడు దర్శకుడు ఇక కమేడియన్ అయిన సూర్యుని ఇటువంటి సీరియస్ పాత్రకు ఎంచుకోవడం నిజంగా వెట్టిమారం చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి అలానే సూర్య కూడా తన పాత్ర ఒరిగిపోయి అద్భుతంగా నటించారు సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ ఎప్పటి మాదిరిగానే ఉన్నంతసేపు తన పాత్రలో సూపర్గా ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అయితే సెకండ్ పార్ట్లో ఆయన పాత్ర ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది తమిళరన్సీ పాత్రలో కనిపించిన భవానీ యాక్టింగ్ ఎంతో బాగుంది అలానే సూర్యకి ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి ఇక గౌతమ్ మీనన్ మరియు చేతన్తో పాటు ఇతర ప్రధాన పాత్రలు అందరూ బాగా నటించారు డబ్బింగ్తో పాటు లో వచ్చే నాలుగు నిమిషాలు సింగిల్ షార్ట్ సీన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అలానే సెకండ్ పార్ట్ లో గేమ్స్ వంటివి బాగున్నాయి